షేక్ పేట్ ఫ్లైఓవర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అన్న గంగాపురం కిషన్ రెడ్డి గారికి గౌరవనీయులు, రాష్ట్ర మంత్రివర్యులు, పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారికి గౌరవనీయులు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు, పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అక్కగారికి, గౌరవనీయులైన శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సురభి వాణీదేవి గారు, శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ విప్ షేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరికపూడి గాంధీ గారు, జూబ్లీహిల్ శాసనసభ్యులు గౌరవనీయులు ఉత్సాహవంతులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవనీయులు ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, గౌరవనీయులు డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి గారు, గౌరవనీయులైన జిహెచ్ఎంసి కార్పొరేటర్లందరికీ, గౌరవనీయులైన మా జిహెచ్ఎంసి కమిషనర్ గారు లోకేష్ గారు, స్థానిక జోనల్ కమిషనర్లకి, గౌరవనీయులైన ఈఎన్సి ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎవరి చేతుల మీదుగానైతే ఈరోజు ఈ షేక్ పేట రాయదుర్గం మన ఫ్లైఓవర్ అద్భుతమైన రెండవ అతిపెద్ద ఫ్లైఓవర్ హైదరాబాద్లో ఇది ఎవరి చేతుల మీదుగానైతే ప్రారంభించుకున్నామో వారు గౌరవనీయులు శ్రీధర్ రుమాండ్లా గారు. అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇతోధికంగా కృషి చేసిన ఎంవీఆర్ సంస్థ వారు, అదేవిధంగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీరింగ్ సిబ్బంది మొత్తం, కార్యక్రమంలో హాజరైన మా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, పెద్దలు, కేసీఆర్ గారి మానస పుత్రిక అయిన స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్ఆర్డిపి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అందులో ఈరోజు గత 7.5 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ఫ్లైఓవర్లు ఉన్నాయి, అండర్పాస్లు ఉన్నాయి, గ్రేడ్ సెపరేటర్స్ ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు గత 6.5-7 సంవత్సరాలుగా 24 వివిధ కార్యక్రమాలు 6,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెట్టి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ వ్యవస్థకి గణనీయమైన మరి పురోగతి ఆ విషయంలో, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించే క్రమంలో, కంజెషన్ తగ్గించే క్రమంలో గణనీయమైన పురోగతి కూడా మనం తీసుకొని రాగలిగినాం. ఇంకా చేయవలసింది చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరం భారతదేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒక నగరంగా ఉంది. మొన్ననే నెలన్నర కిందట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక నివేదిక విడుదల చేసినారు. అందులో గొప్ప మాట చెప్పినారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వయంగా చెప్పిన మాట, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం అయినప్పటికీ, ఏర్పడి కేవలం 7.5 ఏళ్ళు అయినప్పటికీ భౌగోళికంగా చూస్తే 11వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా చూస్తే 12వ పెద్ద రాష్ట్రం, కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాత్రం కాంట్రిబ్యూషన్లో 4వ అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. అంటే ఈ కొత్త రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధిలో ఇతర పెద్ద రాష్ట్రాల కంటే కూడా, తనకంటే 7 పెద్ద రాష్ట్రాలుంటే వాటన్నింటినీ అధిగమించి దూసుకొని పోతా ఉంది. కాబట్టి అందులో ప్రధానంగా సంపద రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ వృద్ధి వస్తున్నదంటే దానిలో ప్రధాన పాత్ర హైదరాబాద్ మహానగరానికి. అందుకే హైదరాబాద్ మహానగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకవైపు ఎస్ఆర్డిపి లాంటి కార్యక్రమం, మరొక వైపు హెచ్ఆర్డిసిఎల్ అనే సంస్థను ఏర్పాటు చేసి, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఒక 132 కొత్త లింక్ రోడ్లు, ఇవి పక్కనే ఉన్న లెదర్ ఇన్స్టిట్యూట్ పక్క నుంచి రోడ్ నెంబర్ 45 వరకు ఎట్లా అయితే లింక్ రోడ్ వేసుకున్నామో అదే పద్ధతుల్లో ఒక 132 లింక్ రోడ్లు, 1,000 కోట్ల రూపాయలతో వాటిని కూడా టేకప్ చేసినాం. దాంతోపాటు కాంప్రిహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ కింద మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నగరంలోని ప్రధానమైన 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులన్నింటినీ కూడా చక్కటి నాణ్యతా ప్రమాణాలతో మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో వాటిని కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం, కొత్త ప్రోగ్రాం తీసుకున్నాం. దాంతోపాటు మొన్ననే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ని దేదీప్యమానంగా బ్రహ్మాండంగా ఈరోజు
దేశంలో ఏ నగరానికి లేనంత చక్కగా ఒక మణిహారాన్ని కూడా అందించుకున్నాం. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్డు కూడా మనం సాధించుకుని దానిలో కూడా వారన్నట్టుగా భూసేకరణ కనుక పూర్తి చేసుకున్నట్టయితే హైదరాబాద్ నగరంతో పోటీ పడే నగరం భారతదేశంలో ఏ నగరం కూడా ఉండదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే గౌరవ మంత్రి గారితో నేను ఒకటే కోరేది, కేంద్ర మంత్రిగా వారు ఉన్నారు, కేంద్ర కేబినెట్లో ఉన్నారు, చాలా సంతోషం. వారితో నేను కోరేది ప్రధానంగా మూడు విషయాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ బ్రహ్మాండంగా ఈరోజు చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ కంజెషన్ తగ్గించేదానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించేదానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో ఇప్పుడే నేను విజ్ఞప్తి చేసినట్టు ఎస్ఆర్డీపీ చాలా ప్రధానమైన భూమికను పోషిస్తూ ఉన్నది. ఈ ఎస్ఆర్డీపీ అనే కార్యక్రమంలో భాగంగా రసూల్పురా జంక్షన్ వద్ద కూడా కొంత కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు సంబంధించిన కొంత స్థలం మనకి ఇవ్వవలసి ఉన్నది. వారికి నేను మళ్ళీ ఒకసారి లిఖితపూర్వకంగా గతంలో కూడా విజ్ఞప్తి చేశాను, వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు. మళ్ళీ కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, లిఖితపూర్వకంగా కూడా వారికి సమర్పిస్తాను. రసూల్పురా జంక్షన్ని కూడా ఇదే రకంగా మంచి ఫ్లైఓవర్ నిర్మాణం చేసి అక్కడ కూడా రద్దీని తగ్గించేదానికి మీ సహాయం కావాలని చెప్పి కిషన్ రెడ్డి అన్నని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు ఒకవైపు జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొత్త రోడ్లు, కొత్త లింక్ రోడ్లు, కొత్త ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో మాత్రం అక్కడి ప్రజలు, ముఖ్యంగా మిలిటరీ ఏరియా బయట ఉండే మన హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరికీ బాగా ఇబ్బందిగా ఉన్నది. నేను మొన్ననే మంత్రి గారికి ట్విట్టర్ వేదికగా 21 రోడ్లు ఏవైతే స్థానిక లోకల్ మిలిటరీ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యొక్క రూల్స్కు వ్యతిరేకంగా మూసివేసిందో వాటి గురించి నేను ఆల్రెడీ మంత్రి గారికి లిస్టు కూడా సమర్పించి ఉన్నాను. నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను, దయచేసి మీ కొలీగ్ ఎవరైతే రక్షణ మంత్రిగా ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు, వారిని దయచేసి మీరు ఒక్కసారి ఒక ఈ విషయంలో దృష్టి సారించమని చెప్పి లోకల్ మిలిటరీ అథారిటీకి సవ్యమైన ఒక డైరెక్షన్ ఇచ్చి ఈ 21 రోడ్లు ఏవైతే మూతబడ్డాయో వాటిని కూడా తిరిగి తెరిపించవలసిన బాధ్యత దయచేసి మీరు తీసుకోవాలని చెప్పి కూడా గౌరవ మంత్రి కిషన్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో 8 ప్రధానమైన జాతీయ రహదారులు మన నగరానికి లోపలికి వచ్చేటివి, బయటికి పోయేటివి ఉన్నాయి. అన్ని వైపులా కూడా మనం ఈరోజు చక్కగా రహదారుల విస్తరణ కానీ స్కైవేల నిర్మాణం కానీ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఉప్పల్ నుంచి వరంగల్ పోయే మార్గం ఏదైతే ఉన్నదో అక్కడ బ్రహ్మాండంగా అటు జాతీయ రహదారుల సంస్థ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక చక్కటి ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు స్కైవే కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఎల్బీ నగర్ వైపు కూడా బ్రహ్మాండంగా రహదారుల విస్తరణ జరుగుతూ ఉన్నది, అక్కడ కూడా సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి అన్నగారితో నా విజ్ఞప్తి, గత 6 సంవత్సరాలుగా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు గౌరవ రక్షణ మంత్రులు 4 మారినారు. అరుణ్ జైట్లీ గారు, మనోహర్ పారికర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు, ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు, అందరినీ కూడా అడిగినాం. ప్యాట్నీ నుంచి కొంపల్లి వరకు, అదేవిధంగా జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తుర్కపల్లి వరకు ఈ 2 మార్గాల్లో కూడా స్కైవేలు నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది. దురదృష్టం ఏమంటే ఇప్పటివరకు ఈ 6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర రక్షణ శాఖ ఎందుకో గానీ మనకు ఆ భూములు అప్పచెప్పడంలో తీవ్రమైన జాప్యాన్ని చేస్తూ ఉన్నది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఇంకా ఇతర ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ అక్కడ భూములు ఇచ్చింది, కానీ మన హైదరాబాద్లో మాత్రం ఎందుకో గానీ ఈ విషయంలో వారు ఇంతవరకు స్పందించడం లేదు. నేను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఈ విషయంలో కూడా దృష్టి సారించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా కిషన్ రెడ్డి అన్నతో ఒకే ఒక విజ్ఞప్తి అన్న, మీరు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, మరి మన హైదరాబాద్ నగరానికి ఉండే వారసత్వ చారిత్రక సంపద మీకు తెలియంది కాదు. చార్మినార్ నుంచి మొదలు పెడితే, మన గోల్కొండ నుంచి మొదలు పెడితే ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు మన నగరంలో ఉన్న విషయం మన అందరికీ కూడా తెలిసిందే. హైదరాబాద్ నగరం నిజంగా చెప్పాలంటే ఇస్తాన్బుల్తో కానీ ఇంకో నగరంతో కానీ ఏ విషయంలో కూడా చారిత్రక సంపద విషయంలో తీసిపోదు. అట్లాంటి హైదరాబాద్ నగరానికి యునెస్కో వారసత్వ సంపదగా, హెరిటేజ్ సిటీగా ఒక రికగ్నిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో మీకు సంపూర్ణంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు సైన్స్ సిటీ విషయం చెప్పారు, ఆర్ఆర్ఆర్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా చెప్పారు. తప్పకుండా సంబంధిత ఆర్ఎండ్బి మినిస్టర్ గారితో, అదేవిధంగా సంబంధిత మంత్రులతో మేమందరం కూడా మాట్లాడి మీరేదైతే సంసిద్ధతను వ్యక్తం చేసినారో దాన్ని వారి దృష్టికి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ సహకరించడానికి సిద్ధంగా ఉన్నా మీ చేయి అందిపుచ్చుకొని ఈ కొత్త రాష్ట్రాన్ని, చిన్న వయసు కలిగిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకుంచే ప్రయత్నం అందరం కూడా సమిష్టిగా చేద్దాం. రాజకీయాలు ఉంటాయి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ తప్పకుండా హైదరాబాద్ నగరం అనేది మనకు సంక్రమించిన దానికంటే మరింత ఉన్నతమైన స్థాయిలో మన పిల్లలకి,
భవిష్యత్ తరాలకు అందించాల్సిన సమిష్టి బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి ఈ విషయంలో మీ ఇతోదిక సహాయం మీ ఇతోదిక సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి కోరుతూ మళ్ళీ ఒకసారి ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో ఈ షేక్పేట్ రాయదుర్గం ఫ్లైఓవర్ నిర్మాణంలో పాల్పంచుకున్న ఇంజనీర్లకి మా జిహెచ్ఎంసీ సిబ్బందికి అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు జై తెలంగాణ గౌరవనీయులు వందన సమర్పణ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ విప్ గౌరవ శాసనసభ్యులు షేర్లింగంపల్లి అరికపూడి గాంధీ గారిని మాట్లాడాల్సింది కోరుతాను అందరికీ నమస్కారం అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు